చాలా మధ్యతరగతి కుటుంబం, సినిమా యాక్టర్ కావాలనుకున్నాడు. అతనికి 43 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడంటే ఆకాశంలో ఉన్నాడు. తను కింద పడిపోయాడు, కింద పడిపోయి యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఇతను కట్టుకుని ఉన్నాడు గుర్రం మీద, కానీ కింద పడిపోయాడు. ఇక్కడ నుంచి కింద వరకు ప్యారలైజ్ అయిపోయింది, అంటే పక్షవాతం వచ్చేసింది. ఇక్కడ నుంచి కింద వరకు ఏం కదలదండి. అతని కోసమని ప్రత్యేకంగా ఒక కుర్చీ తయారు చేసుకున్నాడు. నోట్లో మాట కూడా కొంచెం కొంచెం వస్తుందన్నమాట. 9 సంవత్సరాలు ఉన్నాడండి ఆ చక్రాల కుర్చీలో. ఊపిరితో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ 9 సంవత్సరాలు జీవించాడు. అపజయం నుంచి కోలుకోవడానికి ఇంతకంటే అద్భుతమైన ఉదాహరణ ఇంకొకటి దొరకదు. ఈయన పేరు క్రిస్టోఫర్ రీవ్ అండి. గుడ్, కొంతమంది చూశారు ఈయన్ని. క్రిస్టోఫర్ రీవ్ ఈయన పేరు. సూపర్ మ్యాన్ సిరీస్ వచ్చింది 1980s. ఆ సినిమాల్లో సూపర్ మ్యాన్గా వేశాడండి ఈయన. చాలా మధ్యతరగతి కుటుంబం, సినిమా యాక్టర్ కావాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచి నాటకాల్లో ఉన్నాడు, సినిమా యాక్టర్ అయ్యాడు, సూపర్ మ్యాన్ అయ్యాడు. ఆ సూపర్ మ్యాన్ 2-3 సిరీస్లో చేసినట్టున్నాడు. ఆ తర్వాత అందరూ సూపర్ మ్యాన్ వేషాలు, అలాగే యాక్షన్ ఐటమ్ వేషాలు ఇస్తుంటే అలా కాదు, నేను రకరకాలైనటువంటి వేషాలు వెయ్యాలని హాలీవుడ్లో వేరే వేరే సినిమాలు ఎంచుకున్నాడు. అతనికి 43 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడంటే ఆకాశంలో ఉన్నాడు. మీకు తెలుసు కదా సూపర్ మ్యాన్ ఏం చేస్తాడు, ఆ డ్రెస్ అంతా వేసుకుని ఎగురుతూ ఉంటాడు. అట్లాంటి సాహసాలు చేసి ఆకాశంలో ఎగురుతున్నటువంటి వ్యక్తి తన 43 సంవత్సరాల వయసులో 1995 అతను ఒక గుర్ర పందాలు కాదవి, వాటిని ఏమంటారంటే పెంపుడు గుర్రాలతో పోటీలు లాంటివి అనమాట. వాళ్ళల్లో వాళ్ళ పోటీలు లాంటి పరుగు పందాలు లాంటివి, ఆ గుర్రపు స్వారీ పందాల్లో తను కింద పడిపోయాడు. కింద పడిపోయి యాక్సిడెంట్ అయింది. ఆ కింద పడినప్పుడు కూడా అతని పోరాట పటిమ ఎలా ఉందంటే, హీ వాజ్ ఎ సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్గా ఎన్నో అద్భుతాలు చేశాడు సినిమాల్లోను. ఆ పడిపోయినప్పుడు ఆ గుర్రాన్ని ముందే వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకుంటారు చాలా రోజులుగాను. అతను కూడా ఆ గుర్రంతో 4-5 రోజుల నుంచి ప్రాక్టీస్ చేశాడు, చెప్పిన మాట వింటుంది, అంతా బాగానే ఉంది. ఆ పద్యాల్లో కూడా ఏంటంటే రకరకాలు ఉంటాయన్నమాట. అంటే వెళుతూ వెళుతూ గోతులు దాటడం, లేకపోతే మధ్యలో కర్రలు అడ్డం పెడితే వాటిని దాటడం, ఇలాంటి రకరకాల పందాలు ఉంటాయి. ఈ గోతులు దాటడం ఇలాంటివి వచ్చినప్పుడు ఆ గుర్రం ముందు రోజు కూడా బాగానే చేసింది, ప్రాక్టీస్ చేశాడు అక్కడికి వెళ్ళి. సరిగ్గా 1995 వర్జీనియాలో ఒక చోట అతను వెళ్తున్నప్పుడు ఆ గోతి దగ్గరికి వెళ్ళి ముందుకి జంప్ చేయాల్సింది కరెక్ట్గా ఆగిపోయింది. అంత స్పీడ్లో వెళ్ళి అక్కడ ఏదో అడ్డం వచ్చినట్టుగా ఆగిపోయింది. అర్థం కాలేదు ఎందుకందో, అది ఆలోచించే సమయం ఇదంతా స్ప్లిట్ సెకండ్, నేను ఇంతసేపు చెప్తున్నాను కానీ సెకండ్లో 1000 భాగంలో జరిగి ఉంటుంది ఇదంతా. అప్పుడు ఇతను కట్టుకుని ఉన్నాడు గుర్రం మీద, కానీ కింద పడిపోయాడు. కింద పడిపోయినా బాగానే ఉండేది, అక్కడి నుంచి గుర్రం మీద నుంచి కింద పడిపోయినా అతను అంత పెద్ద దెబ్బ తగిలేదు కాదేమో. పడిపోయేటప్పుడు అతను ఏంటి, ఆ గుర్రం ఏమంటారు దాన్ని, చిక్కం ఏదో అంటారు కదా, దాన్ని పట్టుకుని వేలాడాడు. ఎందుకు, తనంతట తను పడిపోతే పాయింట్స్ తగ్గుతాయి, అలా కాకుండా దాన్ని పట్టుకుని వేలాడుతూ అది దూకినా కానీ పాయింట్స్ వస్తే గెలుస్తాడు. మరి ఇంత ఆలోచించాడో లేదో ఆయన, ఇది లాజిక్ అండి. ఆ దాన్ని పట్టుకుని వేలాడటంతో పట్టుకుని వేలాడి ఆ పడడం దాని కాళ్ళ దగ్గర పడి రాంగ్ దానిలో పడ్డాడు. మొత్తం ఆ పడడం ఇక్కడ నుంచి కింద వరకు ప్యారలైజ్ అయిపోయింది, అంటే పక్షవాతం వచ్చేసింది. ఇక్కడ నుంచి కింద వరకు ఏం కదలదండి. బాడీలో అంటే బాడీలో పనిచేస్తాయి, ఏది కిడ్నీ పనిచేస్తుంది, హార్ట్ పనిచేస్తుంది, ఆ ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంటుంది, కానీ కదలిక అనేది ఉండదు. ఇది కూడా కదలదు, ఓన్లీ కళ్ళు కదులుతాయి, నోరు కూడా కొంచెం కదులుతుంది అంతే, బాడీలో ఇంకేం కదలదు. 43 సంవత్సరాల వయసులో ఆకాశంలో ఉన్నాడు అతను, సూపర్ మ్యాన్ లాగా ఉన్నాడు, అతనికి ఎదురులేదు, సూపర్ స్టార్ లాగా ఉన్నాడు హాలీవుడ్లో. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది అపజయమేనా? అపజయమే. అది ఓటమే? కాదు. అది ఓటమైతే కనుక అక్కడ ఆగిపోయి ఉండేవాడు, మనకి చెప్పుకోవడానికి స్టోరీ ఉండేది కాదు, అక్కడితో మాయమైపోయి ఉండేవాడు. అలా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, అలా దెబ్బలు తగిలి మళ్ళీ బయటికి రాకుండా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ తను ఏం చేశాడంటే కేవలం ఐ థింక్ ఒక 5-6 నెలల్లోనే కోలుకున్నాడండి. కోలుకోవడం అంటే మళ్ళీ ఎలాగో లేచి నడవలేడు, బాడీలో ఏం కదలదు కదా. అతని కోసమని ప్రత్యేకంగా ఒక కుర్చీ తయారు చేసుకున్నాడు. నోట్లో మాట కూడా కొంచెం కొంచెం వస్తుందన్నమాట, చేతులేమీ కదలవు. మరి చక్రాల కుర్చీ ఎలా కదులుతుంది,
దానికోసం ప్రత్యేకంగా అతనికి కొన్ని సెన్సార్స్ అవి చేసి ఊపిరితోటి సెన్సార్ తోటి చక్రాలు కూర్చి కదిలేలాగా తయారు చేశారు. బాగా డబ్బులు ఉన్నాడు కాబట్టి అతనికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది కూడా చెప్తాను, ఆ డబ్బులు ఉండడం అనేటటువంటి విషయంలో కూడా అతను ఎలా ఆలోచించాడో చెప్తాను. అట్లా ఒక కుర్చీ చేశాక అగైన్ అతను సాధారణ జీవితం జీవించడానికి ప్రయత్నించాడు. సాధారణ జీవితం ఎప్పుడు రాదు ఇంకా. కానీ అట్లాగా 9 సంవత్సరాలు ఉన్నాడండి ఆ చక్రాల కుర్చీలో, ఊపిరితో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ 9 సంవత్సరాలు జీవించాడు. తను ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, 2 టీవీ సీరియల్స్లో వేశాడు, ప్రపంచం అంతా పర్యటించాడు. ఇట్లాగా నాలాగా ఇదంతా క్వాడ్రప్లాజిక్ అంటారండి దాన్ని, అలా అయిపోయిన వాళ్ళ కోసమని అతను ఒక ఫండ్ పెట్టాడనమాట. ఒక సంస్థ లాంటిది స్థాపించాడు, స్వచ్ఛంద సంస్థ లాంటిది స్థాపించి, నిజమే నాకు డబ్బులు ఉన్నాయి, నాకు మిలియన్స్ ఉన్నాయి, నేను ఇలా చేయగలిగాను, ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు ఇలాంటివి వస్తే అని ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి ఒక ఫండ్ పెట్టి దానికోసమని అతను దేశ దేశాలు తిరిగి అట్లాగే ఆ చక్రాల కుర్చీలోనే వెళ్ళాడనమాట. దేశ దేశాలు తిరిగి 9 సంవత్సరాలు అలాగే జీవించాడండి. అది అపజయం నుంచి మనం పాఠం నేర్చుకోవడం అంటే, కుంగిపోకుండా ఉండడం అంటే. నిజమే క్రిస్టోఫర్ రీవ్ మిలినీరు హాలీవుడ్లో ఉన్నాడు కాబట్టి అతనికి అన్నీ ఉండయి, నాకేమీ లేదు, కరెక్టే. అతని స్టేజ్లో అతని స్థాయిలో అతనికి ఉన్న దాంట్లో అలా చేశాడు. మనకున్న స్థాయిలో మనకు వచ్చిన సమస్యకి మరొక పరిష్కారం దొరుకుతుందేమో. కావాల్సిందేంటి? అదిగో పట్టుదల, ఆ వదలకపోవడం, మనసులోనే అంతా ఉంచుకోవడం అనేది అనమాట. మీరు తర్వాత ఈ కార్యక్రమం అయ్యాక యూట్యూబ్లోకి వెళ్ళి క్రిస్టోఫర్ రీవ్ లేదా సూపర్ మ్యాన్ ఆస్కార్ అని కొట్టండి, ఆస్కార్ అవార్డ్స్ అని. ఏం జరిగిందంటే అతను ఇట్లా హాస్పిటలైజ్ అయిపోయాక కొన్ని నెలల పాటు అసలు తనకి ఏం తెలియలేదు, ఏం జరిగిందో ఏంటో తెలియదు. నెమ్మది నెమ్మదిగా కోలుకున్నాక ఆ చక్రాల కుర్చీ ఒకటి ఏర్పాటు చేశాక ఆస్కార్ ఫంక్షన్కి రమ్మని పిలిచారు అతన్ని. కానీ ఎలా వెళ్తాడు? నడవలేడు. చక్రాల కుర్చీ ఎవరైనా తొయ్యాలి, ఎందుకంటే తన చేతులు కదలవు, వేళ్ళు కదలవు, కాళ్ళు కదలవు, కళ్ళు మాత్రం కదులుతున్నాయి, ఊపిరి వస్తుంది, నోరు కదులుతుంది. ఎట్లా ఎలా 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 చక్రాల కుర్చీని ఆపరేట్ చేస్తాడు? కానీ స్టేజ్ మీదకి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎవరైనా తోసుకుని వెళ్తుంటే సూపర్ మ్యాన్ ఒకళ్ళు తోసుకుంటూ వెళ్ళడమా? సూపర్ మ్యాన్ అంత బలహీనంగా నిస్సహాయంగా లక్షల అది వాట్ ఎవర్ ఇట్ మేబీ వేలాది మంది ముందుకు వెళ్ళడం అనేది అతనికి నచ్చలేదు. ఎట్లాగైనా సరే నేనే వెళతాను చక్రాల కుర్చీ మీద అని ముందు ప్రాక్టీస్ చేశాడు. ఆసుపత్రి నుంచి ఆ ర్యాంప్లో నుంచి ముందు దాన్ని కదిలించడం ఎలాగో ప్రాక్టీస్ చేశాడు. న్యూయార్క్లో చేశాక ఆ రోజు ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ రోజు ఆ చక్రాల కుర్చీని వెనకాల కూడా సహాయకులందరూ విపరీతంగా భయపడిపోయారు. అరే ఒకవేళ ఏమైనా జరగనని జరిగితే ఆ కుర్చీ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఆడియన్స్లో పడిపోతుంది, స్టేజ్ మీద నుంచి ఎవరు కంట్రోల్ చేయడానికి కూడా ఉండదు. అతను అన్నాడు, ఏం పర్వాలేదు నేను వెళ్తాను అన్నాడు. అని ఇప్పుడు చూడండి, మీకు తెలుస్తుంది ఆ స్క్రీన్ తెర మీద నుంచి వచ్చేటప్పుడు ఈ ఊపిరితోటి కంట్రోల్ చేశాడండి ఆ కుర్చీని. కంట్రోల్ చేసి కరెక్ట్గా వచ్చి ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాడు. అక్కడ ఆగి 8 నిమిషాలు ఏమో మాట్లాడాడండి. 8 నిమిషాల్లో ఒక్క మాట కూడా నేను సూపర్ మ్యాన్ని, నాకు ఇలాగ అయ్యింది, నాలాగా అయిన వాళ్ళకి నేను సహాయం చేస్తాను, ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించండి, ఇలాంటివి కూడా ఏమీ మాట్లాడలేదండి. 1 నిమిషం కూడా తన అవలక్షణం గురించి కానీ తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కానీ మాట్లాడలేదు. నేను సూపర్ మ్యాన్ని 2 నెలల క్రిందట న్యూయార్క్లో పడుకున్నాను, లేచేసరికి మీ దగ్గరికి వచ్చేసాను అని జోక్ చేశాడు. చేసి సినిమాల్లో ఉండాల్సిన సాంఘిక బాధ్యత వీటన్నింటి గురించి మాట్లాడాడు అనుకోండి. మొత్తం ఇంత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అపజయం నుంచి కోలుకోవడానికి ఇంతకంటే అద్భుతమైన ఉదాహరణ ఇంకొకటి దొరకదు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు, ఈ మధ్యన మనందరికీ తెలిసినాయి కదా ఆస్కార్ అవార్డ్స్ అంటే, వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ అని కొంతమంది వచ్చినప్పుడు నుంచుని చప్పట్లు కొడతారండి. అలాంటిది ఆస్కార్ అవార్డ్స్ హిస్టరీలో 2 సార్లు జరిగింది. ఇది 2వ సారి. ఏది ఎక్కువ సార్లు స్టాండింగ్ ఓవేషన్ అంటే ఎక్కువ సేపు స్టాండింగ్ ఓవేషన్, నాకు కరెక్ట్గా గుర్తులేదు, 2 నిమిషాల సెకండ్లో 3 నిమిషాల సెకండ్లో, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. ఇది 2వ సారి అండి. మొట్టమొదటిసారి అత్యధిక సమయం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది చార్లీ చాప్లిన్కి. మీకు చార్లీ చాప్లిన్ కథ కూడా తెలిసే ఉంటుంది. ఆ చార్లీ చాప్లిన్ అమెరికా నుంచి యూరోప్కి తన సినిమా ప్రమోషన్కి వెళుతుంటే అతని షిప్ మధ్యలో ఉండగా అమెరికన్ పౌరసత్వాన్ని అమెరికన్ వీసాన్ని రద్దు చేశారు. అతను మళ్ళీ వెనక్కి రావడానికి కుదరలేదు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు వెనక్కి వచ్చినప్పుడు ఆస్కార్ కమిటీ వాళ్ళు అతన్ని పిలిచారు సన్మానం చేయడానికో, లేకపోతే ఏదో సినిమాకి అవార్డు వచ్చిందో సరిగ్గా గుర్తులేదు నాకు. అప్పుడు మొట్టమొదటిసారి
అత్యధిక సమయం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అత్యధిక సమయం అంటే అరగంట పావు గంట కాదండి, అది 2 నిమిషాలు 3 నిమిషాలు, అదే చాలా ఎక్కువ అనమాట. రెండోసారి ఇదిగో మన సూపర్ మ్యాన్ మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఇచ్చారు. ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ టైం అవుతుందని పెట్టలేదు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సూపర్ మ్యాన్ ఆస్కార్ అని కొట్టండి, వస్తుంది, తర్వాత చూడండి. మీరు మీరు తర్వాత ఎప్పుడైనా సరే మీకు లోగా అనిపిస్తే అదొకసారి చూస్తూ ఉండండి, ఎట్లాంటి వాడు ఎలా ఎలా అయ్యాడు, మనం కూడా జీవితంలో ఎలా అవ్వచ్చు అనేది తెలుస్తుంటుంది.